हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आर एन एम अस्टिस। नेन मी नागमिंद्र। फ्रेंड्स, मुझे एवरते मैं वीडियो चूसो वाली मैं झाने सब्सक्राइब चुस्की अलगे नचने लाइक चेक शेयर चेयरि तपन स्रेंड्स षेर चीन। फ्रेंड्स, इक मैं ऐदव तरगति उठी पर्याय पदार मतमकदा। फस्ट वन चूस्ते इकड़ सिंह अने पदा की पर्याय पदा केसरी मृगराजु पंचास्यम एमंडी केसरी मृगराजु पंचास्यम। तर्वात आसक्ति अने पदानिकि पर्याय पदालु चूस्ते अपेक्ष अनुरक्ति श्रद्धा अंडी। आसक्ति अने पदानिकि पर्याय पदालु अपेक्ष अनुरक्ति श्रद्धा। नेक्स्ट वन इल्लु अने पदानिकि पर्याय पदालु गृहं सदनं निवासं आवासं। గృహం సదనం నివాసం ఆవాసం। తర్వాత నెక్స్ట్ వన్ రథము అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే తేరు శ్యందనం। ఇదండి రథము అనే పదానికి పర్యాయ పదాలు తేరు శ్యందనం। తర్వాత నెక్స్ట్ వన్ వ్యవసాయం అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే కృషి సేద్యం కాపుదనం। ఏవేవి వ్యవసాయం అనే అనే పదానికి పర్యాయ పదాలు కృషి సేద్యం కాపుదనం। తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ దుఃఖం అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే ఏడుపు శోకం రదనం। దుఃఖం అనే పదానికి పర్యాయ పదాలు ఏడుపు శోకం రదనం। తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే తాపసి అనే పదానికి పర్యాయ పదాలు తపస్వి ఋషి యోగి మౌని। ఏమండి తాపసి అనే పదానికి పర్యాయ పదాలు తపస్వి ఋషి యోగి మౌని। తర్వాత నెక్స్ట్ వన్ గుర్రము అనే పదానికి పర్యాయ పదాలు అశ్వము తురంగము హయము। గుర్రము అనే పదానికి పర్యాయ పదాలు అశ్వము తురంగము హయము। అలాగే నెక్స్ట్ వన్ పొలము అనే పదానికి పర్యాయ పదాలు క్షేత్రం పంట భూమి కేదారం। ఏదండి పొలము అనే పదానికి పర్యాయ పదాలు క్షేత్రము అలాగే పంట భూమి అండి, సారీ పంట భూమి కేదారం। తర్వాత నెక్స్ట్ వన్ గ్రామము అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే ఊరు కుప్పము పల్లె కోటిక। సో కొద్దిగా జాగ్రత్త అండి, గ్రామము అనే పదానికి పర్యాయ పదాలు ఊరు మనకు తెలుసు, అలాగే పల్లె అవి కూడా తెలుసు, తర్వాత కుప్పము కోటిక అనేవి తెలివి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది। తర్వాత నెక్స్ట్ వన్ వెన్నెల అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే జ్యోత్స్న కౌముది చంద్రిక। వెన్నెల పర్యాయ పదం జ్యోత్స్న కౌముది చంద్రిక। తర్వాత వెండి అనే పదానికి పర్యాయ పదాలు కలదౌతం రజతం। ఏదండి కలదౌతం రజతం। సో ఇక్కడ మనకు రజతం అని తెలుసు బట్ కలదౌతం అంటే తెలియదు కాబట్టి చాలామందికి వెండి అనే పదానికి పర్యాయ పదం కలదౌతం అనేది కూడా పర్యాయ పదం అవుతుందండి। తర్వాత మార్గం అనే పదానికి పర్యాయ పదాలు తొవ్వ పథం దారి బాట। మార్గం అనే పదానికి పర్యాయ పదాలు తొవ్వ పథం దారి బాట। తర్వాత నెక్స్ట్ వన్ తనువు అనే పదానికి పర్యాయ పదాలు శరీరము కాయము మేను। తనువు అనే పదానికి పర్యాయ పదాలు శరీరము కాయము మేను। తర్వాత నెక్స్ట్ వన్ ఆంజనేయుడు అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే హనుమంతుడు మారుతి పవనసుతుడు। ఇవండి ఆంజనేయుడు అనే పదానికి పర్యాయ పదాలు హనుమంతుడు మారుతి పవనసుతుడు। నెక్స్ట్ వన్ అమృతం అనే పదానికి పర్యాయ పదాలు సుధ పీయూషము ఘృతం। ఏదండి సుధ పీయూషం ఘృతము। తర్వాత నెక్స్ట్ వన్ అద్దం అనే పదానికి పర్యాయ పదాలు ముకురం దర్పణం। ఏదండి అద్దము అనే పదానికి పర్యాయ పదాలు ముకురం దర్పణం। తర్వాత ఇక్కడ ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే కత్తి అసి కృపాణం। ఏదండి కత్తి అసి అసి కృపాణం। సో మనకు మూడో క్లాస్లో కూడా చదివామండి ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలుగా కటారం కత్తి అసి అనేసి మూడో అక్కడ చదివాం, బట్ ఇక్కడ కృపాణం అనేది ఎక్స్ట్రా ఉందండి। సో క్లాస్ పెరిగే కొద్దీ దాని యొక్క స్టాండర్డ్ స్థాయి అనేది కూడా పెరుగుతుంటుంది। సో దాన్ని ఆధారంగా చేసుకొని మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి ఖచ్చితంగా। తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు కొడుకు పుత్రుడు తనయుడు। ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కుమారుడు కొడుకు పుత్రుడు తనయుడు।
సో ఇవి మనకున్నటువంటి 5వ తరగతిలో ఉన్నటువంటి మొత్తం పర్యాయ పదాలండి. ఫస్ట్ ఒకసారి చూస్తే సింహము అనే పదానికి పర్యాయ పదం కేసరి, మృగరాజు, పంచాస్యం. ఆసక్తి అనే పదానికి పర్యాయ పదాలు చూస్తే ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు అనే పదానికి పర్యాయ పదాలు గృహం, సదనం, నివాసం, ఆవాసం. రథము అంటే తేరు, స్యందనం. తర్వాత వ్యవసాయం అంటే కృషి, సేద్యం, కాపుదనం. తర్వాత దుఃఖం అంటే ఏడుపు, శోకం, రదనం. తర్వాత తాపసి అంటే తపస్వి, ఋషి, యోగి, మౌని. తర్వాత గుర్రము అనే పదానికి పర్యాయపదాలు అశ్వము, తురంగము, హయము. తర్వాత పొలం అనే పదానికి పర్యాయపదాలు చూస్తే క్షేత్రం, పంట భూమి, కేదారం. గ్రామము అనే పదానికి పర్యాయపదాలు చూస్తే ఊరు, కుప్పము, పల్లె, కోటిక. వెన్నెల అనే పదానికి పర్యాయపదాలు చూస్తే జ్యోత్స్న, కౌముది, చంద్రిక. వెండి కలదౌతం, రజతం. మార్గం తొవ్వ, పతం, దారి, బాట. తర్వాత తనువు శరీరం, కాయం, మేను. తర్వాత ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి, పవనసుతుడు. అమృతం సుధ, పీయూషం, ఘృతం. అద్దం ముకురం, దర్పణం. ఖడ్గం కత్తి, అసి, కృపాణం. ఆత్మజుడు కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనడండి. సో ఇవన్నీ కూడా మనకు 5వ తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఓకే సార్, అందరూ కూడా 5వ తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మొత్తాన్ని కూడా చూశారని భావిస్తున్నాను. సో మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సార్ ఉన్న కొద్దీ మనకు జూన్ 12 అంటే ఎక్కువ రోజులు అయితే లేదు, చాలా తక్కువ టైం ఉంది. సో కొద్దిగా చదవడం అనేది ఎక్కువ కేటాయించండి వీలైనంత వరకు. అలాగే ఏమైనా మోడల్ టెస్ట్ కానీ ఏమైనా ఉంటే ఒక టైం షెడ్యూల్, ఒక టైం టేబుల్ ప్రకారం ఫాలో అవి ప్రతి ఒక్కటి కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి సార్. సో మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.